ఏపీలో ప్రజలకు కొత్త విధానం పన్నులు. సో బోర్డులు ఉంటే పన్ను చెల్లించాల్సిందే. సో మీరు చూసుకున్నట్లయితే కొత్త విధానం పన్ను అయితే అమల్లోకి వచ్చింది. ఈ పన్నే డిస్ప్లే డివైస్ ట్యాక్స్. డిస్ప్లే డివైస్ ట్యాక్స్ అనే పేరుతో కొత్త పన్ను విధానాన్ని అయితే తెరమైకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముందుగా విశాఖ నగరంలో మందుల దుకాణాల నిర్వహణకు జీవీఎంసీ నిర్వాహకులకు జీవీఎంసీ ప్రణాళిక విభాగం అధికారులు షాక్ ఇచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులతో అవాక్కయ్యారు. డిస్ప్లే డివైస్ ట్యాక్స్ పేరుతో ఇచ్చిన నోటీసులు చూసి కంగుతున్నారు. ఇలాంటివి అందుకోవడం ఇదే మొదటిసారని 20-30 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న తమకు ఎప్పుడూ ఇలా రాలేదన్నారు. సాధారణంగా నగరపాలక పురపాలక సంఘాలు వాణిజ్య ఇతర దుకాణాల ప్రకటనల బోర్డులు గ్లో సైన్ బోర్డులు ఫ్లెక్సీలు ఆచలపైన పన్నులు విధిస్తారు. మందుల దుకాణాలు అత్యవసర సేవలు కిందకు రావడంతో వాటికి మినహాయింపు ఉంటుందని చెప్పి సంఘ నాయకులు అయితే పేర్కొన్నారు. గాజువాక పెందుర్తి సీతమ్మధార చిన్నగదిరి గదిలి మహారాణిపేట గోపాలపట్నం జ్ఞానాపురం భీమిలి ప్రాంతాల్లో అన్ని దుకాణాలకు జోన్ల వారీగా కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కొందరు జీవీఎంసీ కమిషనర్కు లీగల్ నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా చూస్తుంటే ఏపీలో మరొక కొత్త పన్ను అయితే అమల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. దీన్నే డిస్ప్లే డివైస్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ఈ విధంగా ఎంత పన్ను వేసారని ఇంకా బయటకు అయితే రాలేదు, కానీ ఈ పన్ను అయితే కట్టాలని చెప్తున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.